రాజకీయాలను ప్రభావితం చేస్తున్న మమతకు సొంత పార్టీ నుంచి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మొన్నటికి మొన్న దినేష్ త్రివేది రైల్వే ఛార్జీలతో దీదీకి షాక్ ఇస్తే ఆ తర్వాత మరో ఎంపీ ఇదేం పాలనమ్మా అంటూ ఆయన సొంత బ్లాగులో ఘాటుగా వ్యాఖ్యానించారు. పరిస్థితులు చూస్తుంటే దీదీ దూకుడు సొంత పార్టీ నేతలకు నచ్చడం లేదని తెలుస్తోంది. బెంగాలీ రాజకీయం రసకందాయంలో పడింది. దీదీ దూకుడుతో రాష్ట్రం అభివృద్ది బాటలో పరుగులు తీస్తుందనుకున్న ప్రజలకు నిరాశే మిగిలింది. దాదాపు ఏడాది కావస్తున్న పరిస్థితుల్లో ఎలాంటి మెరుగుదల లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇవి ఏ ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శలు కావు, సాక్షాత్తు ఆమె నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కీలక నేతలు చెప్తున్న మాట. కలకత్తా కాళ్లు నోరు తెరిస్తే మన్మోహన్ సర్కార్కు దడమొదలవటం ఖాయం. యూపీలో ప్రధాన భాగస్వామ్య పార్టీగా దేశ రాజకీయాల్ని శాసిస్తున్న మమతకు ఇప్పుడు సొంతింట్లోనే రెబల్స్ తయారయ్యారు. మొన్నటికి మొన్న రైల్వే మంత్రి దినేష్ త్రివేది అధినాయకురాలికి తనదైన స్టైల్లో ఎదురు తిరిగారు. ఆమె స్థానంలో మంత్రి పదవి చేపట్టిన దినేష్ మాట మాత్రమైనా చెప్పకుండా ఛార్జీలతో షాకిచ్చారు. అంతేకాదు, దీదీ ఒంటికాలపై లేచినా తన నిర్ణయంపై వెనక్కి తగ్గలేదు దినేష్. ఫలితం ఆయన పదవి ఊడింది. అది మొదలు స్టేట్ పాలిటిక్స్ లోనూ ఆమె ప్రతి కదలిక వివాదాస్పదమవుతోంది. మీడియాపై సెన్సార్ కత్తిపెట్టారు. ప్రభుత్వ శాఖల్లో పత్రికల కొనుగోళ్లపై ఆంక్షలు పెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న పత్రికల్ని కొనవద్దని అల్టిమేటం జారీ చేశారు. తన ప్రభుత్వ పాలన తీరుపై వెబ్సైట్లో కార్టూన్ పెట్టిన ఓ ప్రొఫెసర్కు సంఖ్యలు వేసి రచ్చరచ్చ చేశారు. ఇంగ్లీష్ మాట్లాడేవారు వర్గశత్రువులంటూ మరో బాంబు వేశారు. పార్క్ స్ట్రీట్ అత్యాచారం కేసులోనూ ఆమె స్పందన వివాదాస్పదమైంది. ఈ విషయంలో సాక్షాత్తు తృణమూల్ ఎంపీగా కొనసాగుతున్న కబీర్ సుమన్ ఘాటుగా స్పందించారు. జావత్పూర్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన సుమన్ కబీర్ అధినేత్రి తీరును బాహాటంగానే తప్పుపడుతున్నారు. తన బ్లాగ్లో రాష్ట్రంలో పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రం నేరాలకు అడ్డాగా మారిపోయిందని, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్క్ స్ట్రీట్ అత్యాచారం కేసు విషయంలో దీదీ తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. హత్యా రాజకీయాల్ని ప్రస్తావించారు. అంతేకాదు, మమత తన చుట్టూ ఉన్న కొందరు మేధావుల సన్నాయి నొక్కులకు భయమర్చిపోతున్నారంటూ ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు సుమన్ కబీర్. అయితే ఇది ఒక్క సుమన్ కబీర్ మనసులోని మాటే కాదని, పార్టీలోని మరికొందరు నేతలు కూడా దీదీ నిర్ణయాల్ని తప్పుపడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా దీదీయిజంతో యూపీఏను షేక్ చేస్తున్న మమతా బెనర్జీ ఇప్పుడు సొంత పార్టీ నుంచి వ్యతిరేకతను ఏ విధంగా పరిష్కరించుకుంటుందో వేచి చూడాల్సిందే.